అందరికీ నమస్కారం శాస్త్రంలో ఆశ్లేష కర్కాటక రాశిలో ఉంది ఈ నక్షత్రానికి చిహ్నం చుట్టబడిన పాము మరియు దీనిని నాలుగు జ్ఞానం యొక్క సర్పదేవతలు పరిపాలిస్తారు పాము కుండలిని శక్తిని సూచిస్తుంది ఇది ఆశ్లేష యొక్క నిజమైన సారాంశం విషం మరియు వంచన అలాగే అంతర్దృష్టి మరియు లైంగికత యొక్క అన్ని లక్షణాలు ఆశ్లేష ద్వారా ఉదహరించబడ్డాయి ఈ నక్షత్రం ఆదిమ స్వభావాన్ని సూచిస్తుంది మరియు గత జీవితాలు మరియు జన్యు వారసత్వంతో అనుసంధానించబడి ఉంది ఆశ్లేష నక్షత్రం అనేది రహస్యంగా మరియు అనుమానాస్పదంగా ఉన్నట్లు గ్రహించడానికి ఒక సవాలు శక్తి అయినప్పటికీ ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు తరచుగా నిశితమైన పరిశీలకులుగా ఉంటారు వారు ప్రమాదాన్ని త్వరగా గ్రహిస్తారు మరియు కుటుంబం మరియు స్నేహితుల పట్ల రక్షణగా ఉంటారు భారతదేశంలోని తమిళనాడులోని కుంభకోణం సమీపంలో తిరుదుదేవన్కుడిలో ఉన్న తిరుందుదేవన్కుడి శ్రీ కర్కడేశ్వర్ పుణ్యక్షేత్రం ఆశ్లేష నక్షత్రానికి సంబంధించిన పవిత్రమైన శక్తి సుడిగుండం ఈ ఆలయాన్ని స్థానిక ప్రజలు తరచుగా నందన్ కోయల్ అని కూడా పిలుస్తారు ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారు జీవితంలో ఒక్కసారైనా ఈ ఆలయానికి వెళ్ళి పూజించాలి ఆశ్లేష నక్షత్రం వృత్తి మరియు వ్యాపార జాతకం సంవత్సరం మొదటి త్రైమాసికంలో జీతం పెంపు లేదా ప్రమోషన్ అంశాల పరంగా మీరు ఆశ్చర్యకరమైన ఎండోమెంటును అందుకోవచ్చు ఈ బహుమతి ఖచ్చితంగా మీ జీవితాన్ని సంతోషంతో నింపుతుంది అదనంగా మీ ఇష్టమైన ఉద్యోగం మరియు పని సంతృప్తి కారణంగా మీరు కష్టపడి పని చేయవచ్చు మరియు అదనంగా చేయాలనుకోవచ్చు నిస్సందేహంగా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు మీ కెరీర్ విషయానికి వస్తే మీకు ఉన్నత స్థానం మరియు ప్రతిష్టను తెస్తుంది అన్ని అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ సంవత్సరం చివరి త్రైమాసికంలో మీరు మీ పని నుండి నిరాశ అనుభవించవచ్చు ఇది అసౌకర్యాన్ని కలిగిస్తుంది అందువల్ల మీరు మీ ఉద్యోగాన్ని మార్చడాన్ని పరిగణించవచ్చు పెద్ద లాభాలు లేదా వ్యాపార వృద్ధి లేకుండా ఈ సంవత్సరం వ్యాపార రంగంలో సగటుగా ఉండవచ్చు మీ వ్యాపారం మంచి రాబడిని పొందినప్పటికీ సవాళ్లలో కొంత భాగం ఉండవచ్చు వాటిని పరిష్కరించి దాని నుండి బయటపడటానికి చాలా సమయం పట్టవచ్చు ఆశ్లేష నక్షత్రము ప్రేమ మరియు సంబంధాల జాతకము ఈ సంవత్సరం మీ కుటుంబ సభ్యుల ప్రేమ ఆప్యాయత మరియు అనుబంధాన్ని తిరిగి పొందగలుగుతారు మీ తల్లిదండ్రుల ఆశీర్వాదంతో మీ కుటుంబానికి సంబంధించిన అన్ని పనులను విజయవంతంగా పూర్తి చేయగలరు అలాగే ఈ సంవత్సరం మీరు మీ ఇంటి పునరుద్ధరణ పనులను ప్రారంభించడానికి ప్లాన్ చేసుకోవచ్చు రెండు వేల ఇరవై మూడు సంవత్సరం వివాహిత జంటలకు ఒత్తిడి లేని సమయం మీ వైవాహిక జీవితానికి సంబంధించిన అన్ని ఇబ్బందులు మరియు సవాళ్లు ముగింపుకు వచ్చినట్లు మీరు కనుగొనవచ్చు ఈ సంవత్సరం మీ ప్రేమ జీవితంలో అన్ని ఇబ్బందులు మరియు చెడు పరిస్థితులు ఉన్నప్పటికీ సంవత్సరం చివరిలో అనుకూలమైన విషయాలు సరైన మార్గంలో పడే అవకాశం ఉంది ఆశ్లేష నక్షత్రం రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ఆర్థిక జాతకం ఆర్థిక సరిహద్దులో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు చాలా అదృష్టవంతంగా కనిపిస్తోంది ఎందుకంటే మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని మీరు కనుగొనవచ్చు అదనంగా మీరు ప్రధాన పొదుపు పథకాల ప్రయోజనాన్ని పొందవచ్చు అలాగే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి రాబడిని పొందవచ్చు అదృష్టవశాత్తు సంవత్సరం చివరి నాటికి మీరు రియల్ ఎస్టేట్ కొనుగోలు చేయగలరు మీరు సంవత్సరం మధ్య త్రైమాసికం తర్వాత స్థిరమైన ఆస్తిని పొందవచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడులో మీరు మంచి రాబడిని పొందవచ్చు ఆశ్లేష నక్షత్రము ఆరోగ్య జాతకం రెండు వేల ఇరవై మూడులో మీరు చీల మండలలో నొప్పి లేదా కళ్ళలో నీరు కారటం వంటి చిన్న ఆరోగ్య పరిస్థితులను చూడవచ్చు నెలవారీ లేదా త్రైమాసిక కంటి చెకప్ల ద్వారా మీ కళ్లకు అదనపు జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా మీరు వీటిని నివారించవచ్చు